హలో నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు జోరుగా ప్రచారాలు కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఐటీ సోదాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలే టార్గెట్గా ఐటీ రైట్స్ నిర్వహించడం పట్ల కొన్ని పార్టీలు కావాలనే బీజేపీ చేస్తుంది అన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి నేతలపై రైడ్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ టికెట్ కాంగ్రెస్ పార్టీలో ఆశించి ఇక ఇతర పార్టీలకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మరికొందరు నేతలపైన కూడా ఐటీ రైట్స్ నిర్వహించడం జరిగింది. సో గత కొంతకాలంగా కాంగ్రెసే టార్గెట్గా కూడా ఐటీ రైట్ నిర్వహించడం పట్ల ఇది బీజేపీ ఖచ్చితంగా కూడా బీజేపీ అస్త్రం ఉంది అని చెప్పేసి పలు పార్టీలు వాదిస్తున్నాయి. బట్ ఇప్పటికీ నిన్న ఈ రోజు కూడా చూసుకున్నప్పటికీ వివేక్ వెంకటస్వామి ఉన్నటి వరకు కూడా బీజేపీ పార్టీలో కొనసాగారు. బీజేపీ పార్టీలో కొనసాగిన ఆయనపై బీజేపీలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఐటీ రైట్ జరగలేదు. బట్ సడన్గా నిన్న ఇవాళ మొత్తం హైదరాబాద్లో కావచ్చు అండ్ అదేవిధంగా చెన్నూరు, మంచిర్యాల ఈ ప్రాంతంలో ఆయన నివాసాలలో ఆయనకు సంబంధించిన సంస్థలపై నాన్ స్టాప్గా ఐటీ రైట్స్ నిర్వహిస్తున్నారు. అండ్ మొన్నటికి మొన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీని వీడి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే రాజగోపాల్ రెడ్డిని నేరుగా ఎదుర్కోలేక రాజగోపాల్ రెడ్డి మేనల్లుడిపై ఐటీ రైట్స్ నిర్వహించడం జరిగింది. అంతకుముందు మనం చూసుకుంటే మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కేఎల్ఆర్పై కూడా ఐటీ రైట్స్ నిర్వహించడం జరిగింది. బడంగపేట్ మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి పారిజాత నరసింహారెడ్డిపై ఇళ్లపై కూడా ఐటీ రైట్స్ నిర్వహించడం జరిగింది. ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మది ఆశిక్ గౌడ్కి సంబంధించినటువంటి అభ్యర్థి పైన కూడా ఐటీ రైట్స్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే గతంలో పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన కూడా ఐటీ రైట్స్ నిర్వహించడం జరిగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అదే నాగార్జునసాగర్కి సంబంధించినటువంటి అభ్యర్థి జనార్దన్ రెడ్డి జైవీర్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పైన కూడా ఐటీ రైట్స్ నిర్వహించారు. అంటే ఒకటి కాదు రెండు కాదు, ఆల్మోస్ట్ చాలామంది కాంగ్రెస్ నేతలు అభ్యర్థుల ఇండ్లపై కంప్లీట్గా కూడా ఐటీ రైట్స్ నిర్వహిస్తున్నారు. గతంలో మునుగోడు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా కూడా ఐటీ రైట్స్ జరిగాయి. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్గా ఐటీ రైట్స్ నిర్వహిస్తున్నారు. అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైనటువంటి నేతలు, ప్రచారాలు జోరుగా చేసేటువంటి నేతలు, కొంత ఆర్థికంగా ఉన్నటువంటి నేతల్ని టార్గెట్గా చేసి ఐటీ రైట్స్ నిర్వహిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఏం చెప్తారు? గతంలో నుంచి కూడా మనకు ఒక టాక్, బీజేపీ బలగాల చేతులనే, బీజేపీ పార్టీ చేతులనే, ఐటీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ వాళ్ళ చేతుల మీదగానే నడుస్తాయని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. మరి దీనికి బీజేపీ పార్టీ ఏం చెప్తుంది అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పోక్స్ పర్సన్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ నరేందర్ గారు అండ్ అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో రామ్మోహన్ గారు అండ్ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి దేవరకొండ వెంకటాచార్య గారు మనకు అందుబాటులో ఉన్నారు. సో ముందుగా వెంకటాచార్య గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మరి కాంగ్రెస్ నేతలనే టార్గెటెడ్గా ఐటీ రైట్స్ నిర్వహిస్తున్నారు, ఇదంతా బీజేపీ అస్త్రమే, బీజేపీ కావాలని ఒక ప్రలోభ పెట్టేందుకు కావాలనే టార్గెట్ ఓరియంటెడ్గా కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో మరి బీజేపీ పార్టీ నుంచి మీరు ఏం చెప్తారు? ఐటీ సిబిఐ మీ చేతుల్లో ఉన్నాయి, మీరే కావాలని చెప్పిస్తున్నారు అన్న వాదనకు ఏం చెప్తారు మీరు? ప్రణయ్ గారు నమస్కారం, మీతో పాటు మంచి వీక్షకులకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం. మీరు ఏదైతే ఇంతకు ముందు ఇంట్రోలో చెప్పారో దాంతో నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఐటీ రైట్స్ జరిగినట్టుగా మీరు ప్రొజెక్ట్ చేయడం అనేది నిజంగా బాధకరం. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మీకు గుర్తుండే ఉండాలి, కర్ణాటకలో అప్పటి మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వారి ఇంటి మీద కూడా ఐటీ రైట్స్ జరిగినాయి. వారు అప్పుడు భారతీయ జనతా పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ అలానే దేశంలో తీసుకుంటే వివిధ చోట్ల దుష్యంత్ సింగ్ గారి పైన కానివచ్చు, లేకపోతే సురేందర్ పట్వా, ఇట్లా కొంతమంది బీజేపీ పెద్ద పెద్ద నాయకులు, ఎంపీలు వాళ్ళ ఇళ్ల పైన కూడా ఐటీ రైడ్స్ జరిగినాయి. ఇవేవి మీడియా కల్లా కనబడట్లేదు, కేవలం తెలంగాణలో జరుగుతున్న ఐటీ రైడ్స్ మాత్రమే ఈరోజు ఎలక్షన్లు ఉన్న సందర్భంగా క్రెడిట్ పొందడానికి ప్రొజెక్ట్ చేయడం అనేది నిజంగా బాధకరం. ఐటీ రైడ్స్ అనేవి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, దర్యాప్తు సంస్థలు, అవి ఎవరి జోబులోనూ ఉండే సంస్థలు కాదు, అవి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఇప్పుడు మీరు అన్నట్టు మరి బీజేపీ ఒకవేళ సిబిఐని ఐటీ రైట్స్ ని ఉపయోగించి నాయకుల ఇళ్ల పైన కనుక రైట్స్ చేయించాలనే దురుద్దేశం ఉండుంటే గతంలో 65 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయించిన రైడ్లు కూడా కక్షపూరితంగానే చేయించింది అని చెప్పి మీరు ఇంట్రోలో అది కూడా చెప్పుంటే మేము స్వాగతించే వాళ్ళం. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ ఏదో అంటే కొంతమంది నేతలని టార్గెట్ గా చేసి ఐటీ రైడ్స్ చేసింది అనేది నిజంగా బాధాకరం. అది దేశంలో ఎంతవరకు స్వాగతించదగ్గ విషయం కాదు. ఎప్పుడైనా ఐటీ రైట్స్ ఒకరి మీద జరగాలంటే ముందుగా వారికి ఐటీ రైట్ ఏదైతే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో దానికి పర్టికులర్ ఫార్మేట్ లో మనం ఒక కంప్లైంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఆ కంప్లైంట్ సబ్మిట్ చేసిన కొన్ని రోజుల్లో వారు వెరిఫికేషన్ చేసుకొని నిజంగానే సదరు వ్యక్తి వద్ద అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉందా లేదా అని వెరిఫై చేయడానికి వారికి సంబంధించిన కుటుంబీకుల దగ్గర లేదంటే వారి బంధువుల ఇళ్లలో వారి మిత్రుల ఇళ్లలో అలాగే వారి సొంత కంపెనీలలో ఇలా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. పర్టికులర్ గా వారి పైన కంప్లైంట్ వెళ్ళండి లేదంటే పట్ల ఎవరు వారిని అనుమానించండి మాత్రం ఐటీ రైట్స్ కక్షపూరితంగా జరుగుతున్నాయని మాత్రం నేను అనుకోను. ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్న ఐటీ రైట్స్ అన్ని కూడా ఎవరో ఒకరు కంప్లైంట్ చేసి వారి పైన విచారణ చేయండి అనే దర్యాప్తు సంస్థలను కోరితే మాత్రమే ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. అది ఐటీ రైట్స్ అనేది దానిలో భాగంగానే చూడాలి తప్ప ఇది ఒక పొలిటికల్ స్టంట్ గా చూస్తే మీరు అన్నట్టు ఓన్లీ కాంగ్రెస్ నాయకుల మీద ఐటీ రైట్స్ కనుక జరుగుతుంటే అది భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూర్చే అంశంగా ఉంటది. ఈ ఎన్నికల సమయంలో అంత పిచ్చి పని చేసే అంత దిగజారుడు రాజకీయాలు చేసే తత్వం అయితే భారతీయ జనతా పార్టీది కాదు. ఖచ్చితంగా ఈ ఐటీ రైడ్ చేసి ఒకరికి సానుభూతి పెంపొందించాలని లేకపోతే వారిని సానుభూతి క్రియేట్ చేసి వారిని గెలిపించాలని ఒక మూర్ఖత్వమైన ఆలోచన మాత్రం పార్టీ చేస్తుండదు. అయినా ఇవి మీరు ఎంతసేపు బీజేపీ చేసింది బీజేపీ చేసింది అనేది మాత్రం మీరు మానుకోవాలి ప్రణయ్ గారు. ఎందుకంటే ప్రతి న్యూస్ ఛానల్ కూడా తెలంగాణలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఐటీ రైడ్స్ చేపిస్తుంది అంటున్నారు. ముందుగా మీడియా ఛానల్ కానీ లేకపోతే బయట మాట్లాడుతున్న మిత్రులు కానీ గమనించాల్సింది ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ జీతం ఇచ్చి పెంపొందిస్తున్న సంస్థ కాదు. మాకు అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఏదో చేసినాయంటే మీరు ఏమైనా అనౌన్స్ కానీ ఐటీ రైడ్స్ కానీ ఈబి సోదాలు కానీ లేకపోతే ఇంకేమైనా సోదాలు జరిగినప్పుడు ఇవి భారతీయ జనతా పార్టీ చేపిస్తున్నానో లేకపోతే స్టేట్ లో రూలింగ్ లో ఉన్న పార్టీ ఏదో చేపిస్తున్నానో లేకపోతే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే ఇవి కాంగ్రెస్ పార్టీ రైళ్లనో ఇలా అంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోలేదు లేదు. ఎందుకంటే ఇవి పార్టీలకు అనుబంధంగా పనిచేసే సంస్థలు కాదు లేదంటే ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే సంస్థలు కూడా కాదు. ఒకరు చెప్తే ఒక ప్రభుత్వం చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఒక ఇంటి పైన రైడ్ చేసే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. ఖచ్చితంగా ఒక వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నాడు అన్యాయంగా సంపాదిస్తున్నాడు అని ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు మాత్రమే వారి ఇంటి పైన రైడ్ జరుగుతుంది. అది కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఇవన్నీ ఒక పార్టీ చెప్తేనో లేకపోతే ఒక ప్రభుత్వానికి సంబంధించిన మంత్రో లేకపోతే ముఖ్యమంత్రో లేకపోతే ప్రధానమంత్రో చెప్పినప్పుడు రైట్స్ జరుగుతున్నాయి అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా వ్యక్తి సదరు వ్యక్తి మీద కంప్లైంట్ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఐటీ రైడ్స్ జరుగుతాయి అనేది కూడా మీరు గమనించాలి. జనాలకు కూడా ఆ రకంగానే మీరు చెప్పాలి తప్ప ఇది భారతీయ జనతా పార్టీ కష్టపూరితంగా చేయిస్తుంది అనుకుంటే మాత్రం దీనిలో ఎంత మాత్రం నిజం లేదు. ఒకవేళ అలాగనిక చేస్తుంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీకే లాస్. ఎందుకంటే ఈ సమయంలో వారిపైన సానుభూతి క్రియేట్ చేసి వారికి ఇంకా ఎన్నికల్లో లాభపడేలా మాత్రం ఒక పార్టీ చేస్తుందని నేను అనుకోను. ఎస్ సార్, నరేంద్ర గారు, ఈరోజు కాంగ్రెస్ పై జరుగుతున్నటువంటి అనేక దాడులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళపై ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించేందుకు ఎవరో ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని బేస్ చేసుకొని ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారే తప్ప భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కేంద్ర బలగాలు భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక అధికారపూర్వకంగా మేము వాడుకునేటువంటి అస్త్రం కాదు. అది చట్టబద్ధంగా చట్టరీత్యా చేసేటువంటి హక్కుగా వాళ్ళు చేస్తున్నది తప్ప మేము కావాలని ఎవరిని ప్రలోభ పెట్టేటువంటి అవసరం మాకు లేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో మునుగోడు ఉప ఎన్నికలు జరిగినాయి, అప్పుడు ఆడ టీఆర్ఎస్ బలంగా ఉండే గెలుస్తుందనే దాని మీద ఏం చేసారంటే మల్లారెడ్డి మీద, నాగేందర్ మీద, మళ్ళీ అదే విధంగా మళ్ళా శశిధర్ రెడ్డి మీద, వీళ్ళ మీద అయితే దాడి చేసిందో రాజశేఖర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి. అప్పుడు ఉప ఎన్నికల టీఆర్ఎస్ గెలుస్తుందని అప్పుడు చేసారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేఎల్ఆర్ మీద చేసారు. ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్, ఎమ్మెల్యే అయితే ఆయన మున్సిపల్ చైర్పర్సన్ పారిజాతం మీద నరసింహారెడ్డి మీద చేసారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ లెక్కించి వెళ్ళిపోయిందని కక్షపూర్తికంగా వాళ్ళ అల్లుని మీద దావా చేసారు. మధు యాస్కి మీద ఆర్డర్ చేసిన ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిచిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఈటెల రాజేందరు, బండి సంజయ్ వీళ్ళు మాట్లాడిరు, ఆయన రాలే. ఆయన కాంగ్రెస్ వచ్చి జాయిన్ అయ్యాడు. ఆహా, మేము చెప్తే రాలేదా అనే దాని మీద ఆయన గెలిచారు. ఇప్పుడు వివేక్ ఉన్నాడు, వివేక్ మొన్నటిదాకా బీజేపీలో కొనసాగిండు, ఆయన వచ్చిండు. ఆయన వచ్చినాక నువ్వు మా పార్టీలకైనా పోతావా అని ఆయన గెలిచారు. అంటే ఇక రేపు మేము ఆశించుకోవాలి, రేపు విజయశాంతి మీద కూడా పడుతుంది ఇది. ఎందుకంటే బీజేపీలోకి నుంచి వచ్చింది కదా, ఆమె కూడా పడతట్టుంది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కక్షపూర్తిగా కాదా, అంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే కదా ఇవన్నీ చేసే లెక్కలు.
ఒకటి, ఇగో ఇంకొకటి. ఎవడైనా కంప్లైంట్ ఇస్తే ఒకటేసారి ఇంతమంది మీద ఇస్తారా? కంప్లైంట్ ఇచ్చేటోడు కూడా 8-10 మంది జత కలిసి ఇలా మీద పోయి రైడింగ్ ఏమని ఇస్తారా? మళ్ళీ అసదుద్దీన్కు మస్తు ప్రాపర్టీ బేనామీ పాడినాయి, అసదుద్దీన్కి ఎందుకు వేసలేరు? ఎంఐఎం పాటలు మస్తు వాడినాయి, వాళ్ళకు కూడా వేయాలి కదా. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్తే వాళ్ళు వింటారు కదా. అట్లా అనమాట. ఇది కక్షపూర్తికంగానే ఈ కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఇది మేము చెప్తున్నాం బరాబర్. చర్యలు ఇప్పుడు విన్నారు కదా, కావాలని కాంగ్రెస్ను కక్షపూరితంగా దాడులు చేస్తున్నారు. ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మీద కావచ్చు, లేదా ఇంకా కొందరు నేతలు ఉన్నారు, వాళ్ళపై ఎందుకు దాడులు నిర్వహించట్లేదు? బినామీలుగా ఉన్నారు చాలామంది, వాళ్ళపై ఎందుకు దాడులు చేయట్లేదు? కేవలం ఈరోజు ఎవరైతే గెలుస్తారు అన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, వాళ్ళపైనే దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా కేంద్ర ఏదైతే ఇప్పుడు ఐటీ అధికారులకు కావచ్చు, లేదంటే ఇటు ఈడీ అధికారులకు కావచ్చు, వాళ్ళకు ఒకేసారి ఇంతమంది అభ్యర్థుల పైన కంప్లైంట్ ఎవరైనా కావాలని ఇస్తారా? ఒకేసారి కేవలం ఒక వారం నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఇంతమందికి ఒకేసారి ఇవ్వడం ఏంటి? దీని వెనుక ఖచ్చితంగా కూడా బీజేపీ అస్త్రం ఉంది అని చెప్పేసి నరేందర్ గారు చెప్తా ఉన్నారు. దీనికి తీవ్రంగా కూడా ఆయన ఖచ్చితంగా దీని వెనుక కాంగ్రెసే ఉంది, ఖచ్చితంగా కూడా దీని వెనుక బీజేపీ ఉంది అనేటువంటి పాయింట్ రేజ్ చేస్తున్నారు ఆయన. ప్రణయ్ గారు వారు చెప్పిన పేర్లు అంటే అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ లేకపోతే ఇంకా కొన్ని పేర్లు వారు చెప్పడం జరిగింది. వారు ఏమైనా అక్రమాలకు పాల్పడి సంపాదించినట్టు అన్నగారి దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వమనండి. ఒక న్యాయవాదిగా నేను వెళ్ళి వారు ఐటీ డిపార్ట్మెంట్ వారి దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఫార్మేట్ లో దాన్ని ఫ్రేమ్ చేసి ఇవ్వాలో ఆ ఫార్మేట్ లో అసదుద్దీన్ ఓవైసీ గారి మీద కంప్లైంట్ ఇచ్చే బాధ్యత నాది. వారు ఇక్కడ అక్రమంగా అన్యాయంగా అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ లేకపోతే వారు చెప్పిన కొంతమంది నాయకులు కానీ ఒకవేళ అక్రమ సంపాదన చేసి లేదంటే ఇంకేదైనా దొడ్డిదారులు వారు ఆర్జించినట్లు అన్నగారి దగ్గర ప్రూఫ్స్ ఉంటే దయచేసి నాకు ఇవ్వమనండి. వాటిని ఐటీ డిపార్ట్మెంట్ కి ఏ ఫార్మేట్ లో లెటర్ అయితే సబ్మిట్ చేయాలో ఆ ఫార్మేట్ లో సబ్మిట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మనమే వెళ్ళి అసదుద్దీన్ ఓవైసీ గారి మీద కానీ లేకపోతే కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ కంప్లైంట్ ఇద్దాం. ఖచ్చితంగా వారి మీద కూడా ఐటీ రైడ్స్ అయ్యేలాగా ఐటీ డిపార్ట్మెంట్ ని ఆదేశించమని కోరడంలో తప్పు లేదు. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీరు ఇప్పుడు అంటున్నారు కదండి, వీరి ఉద్దేశం ఏంటంటే ఇతర పార్టీ నాయకుల మీద ఐటీ రైడ్స్ అవ్వట్లేదు, మా వారి మీద ఎందుకు అవుతుందని. నేను ఒకటి అడగదలుచుకున్న వారిని, వారు ఇతర పార్టీ వాళ్ళు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారని తెలిసి వారి మీద ఐటీ రైడ్స్ అవ్వట్లేదు అంటున్నారు. మరి వీరు ఎన్నిసార్లు కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ కో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కో చేయమని నేను అంటలేదు. దానికి సంబంధించిన పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉంది ఐటీ డిపార్ట్మెంట్. మరి ఐటీ డిపార్ట్మెంట్ వద్దకు వెళ్ళి వీరు లెటర్ ఇవ్వాలి కదండి. అసదుద్దీన్ గారు అనవసరంగా ఇక్కడ అక్రమాలు చేసి సంపాదిస్తున్నాడు, ఆయన మీద ఐటీ రైడ్స్ చేయమని చెప్పాలి కదా. మరి వీరికి బాధ్యత రాహిత్యం ఎందుకు ఇంతగానం? అంటే వీరి ఇల్లు తగలబడే వరకు వీరికి తెలియాలన్నమాట. ఇప్పుడు వీరి ఇంటి వరకు వచ్చింది కాబట్టి సమస్య ఇప్పుడు దీన్ని భారతీయ జనతా పార్టీకి రుద్దాలి కాబట్టి వీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. మీకు అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు వివిధ నాయకులు బీజేపీలో ఉన్న నాయకులు అన్యాయం అక్రమాలు చేసారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీగా ఏం చేస్తున్నారు? అంటే ఒక అపోజిషన్ గా మీరు ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఇక్కడ మీ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరుల మీద దాన్ని బురద చల్లడం ఎందుకు? మీరు అన్యాయాలు అక్రమాలు జరిగిన నేతల మీద మీరు వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చేదండి. ఇప్పుడు వివేక్ వెంకట స్వామి గారి మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చింది అనేది ఐటీ డిపార్ట్మెంట్ బయటికి చెప్పదండి. ఎప్పుడైనా ఒకరి మీద నేను వెళ్ళి ప్రణయ్ గారి మీద కంప్లైంట్ ఇస్తే ప్రణయ్ గారు మీ ఇంటి మీద రైట్స్ చేస్తున్నాం, వెంకట సార్కి లెటర్ ఇచ్చినందుకే మీ ఇంటి మీద రైట్స్ చేస్తున్నాం అని ఐటీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కానీ నా పేరును బయటకు వెల్లడించారు. కాకపోతే ఇక్కడ భూషణ్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఆయన మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ కంప్లైంట్ ఎన్ని రోజుల క్రితం వెళ్ళిందో మీకు తెలీదు, ఎవరు ఇచ్చారో మనకు తెలీదు. ఆ సమాచారాలు మనకి తెలియనప్పుడు వాటి గురించి మాట్లాడడం ఎందుకు? అనవసరంగా ఇతర పార్టీల మీద కానీ వ్యక్తుల మీద కానీ బురద చల్లడం ఎందుకు అనేది నా వాదన. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ఫార్మేట్ లో ఒక లెటర్ ఇవ్వండి, పర్టికులర్ టైం వాళ్ళు ఇస్తారు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీకు ప్రతిదీ కమ్యూనికేట్ చేస్తారు. మాకు ఈ చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో కీలక బొమ్మలు ఇవి, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లింటారు. బై ఎలక్షన్ అప్పుడు కవిత మీద లిక్కర్ తీసిరు. ఎప్పుడైతే 3 సార్లు ఈడీ పిలిచిండు, పిలిచిన తర్వాత కవితను తీసుకుపోయి అమిత్ షా తన సరెండర్ చేసిన తర్వాత ఆమె మొత్తమే మూసుకొట్టేసేసిరు. అంతకుముందు బండి సంజయ్ ఏమన్నాడు, జైలు తయారవుతుంది, కవిత జైలు పోతుంది, ఇక జైలు పోతుంది, కేటీఆర్ పోతారు అన్నాడు. ఏమా బండి సంజయ్ వాయ ఎడవంపించిరు జైలుకు, అమిత్ షాకు సరెండర్ చేయగానే కాముషుకురు, ఇది మూసిపెట్టిర్రు. ఇప్పుడు ఇది కవిత మూసిపెట్టినని కాదు,
కాళేశ్వరం ఇప్పుడు 2 రోజులు అంది అమిత్ షా హైదరాబాద్లో తిరుగుతున్నాడు. నా అమిత్ షా ఏమంటలేడు, నా మోదీ ఏమంటలేడు. కాళేశ్వరం డ్యాము 100 కోట్ల రూపాయలు సత్యనాశ అయిపోయినాయి. వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు. అంటే వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు చేసారు, ఇంత న్యాయబద్ధంగా ఏముండదు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరింటికి ఓరాబాయ్ అంటే వాళ్ళ ఇంటికి పోతారు. ఇప్పుడు మీ పార్టీలోకించి వీళ్ళందరూ పోయిరని కక్షనే ఇది. జనాలందరూ అనుకుంటున్నారు వివేక్ మీదే పోయి అన్ని అంటే రేపు దీన్ని బట్టేంది విజయశాంతి మీద కూడా చేస్తారు. రేపు పక్క జరిగేది అదే. అలా దానికే నువ్వు పోతుంటే వాళ్ళ మీద కక్ష. మీరు వచ్చిన వాళ్ళని సంబంధించలేకపోతే దాన్ని ఎవడేమంటాడు చెప్పురి. ఎస్ చారి గారు చెప్పండి. పింక్ కామెంట్స్ అనేవి ఎవరికైనా బాధాకరం ఉంది. నేను ఏమంటున్నా, ఒక పర్టికులర్ స్ట్రక్చర్ గా ఒక స్ట్రక్చరల్ మేనర్ లో డిబేట్ జరగాలి. నేను ఏమంటున్నా, వారు ఇప్పుడు లెటర్ లేదు ఏం లేదు అని అంటున్నారు. నేను రేపు పొద్దున ఫోన్ చేసి చెప్తా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి వెళ్ళి ప్రణయ్ గారి ఇంటి మీద దాడి చేయండి అని. అంటే వాళ్ళు ఏ ఆధారాలు లేకుండానే వెళ్ళి దాడి చేస్తాను అంటారా అండి? ఆధారాలు కాకుండా ఎంక్వైరీ చేసుకుంటారు. ఎంక్వైరీ చేసినాక కూడా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఒక యాక్ట్ ఉంది, ఒక రూల్ ఉన్నది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఒక రూల్ ఉన్నది. కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు పేరు ఎక్కురి, మాకు ఇన్ఫర్మేషన్ ఇరి, మేము రెడీ చేసినాక నీకు కమిషన్ గురిస్తామని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఒక రూల్ ఉన్నది. మీరు ఎవరు ఏంది అవన్నీ ఏం చెప్పకూరి. ఫోన్ చేసినా కూడా మేము వచ్చి ఎంక్వైరీ చేసుకుంటామని ఉన్నది. ఈ ఫోన్లు చేసిన వాళ్ళు అందరి మీద ఇప్పుడే చేస్తాడా? బీజేపీలో కానీ పోయిన వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని మీద చేయమని కంప్లైంట్ ఇచ్చేది ఏం అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ రూలే లేదు. కానీ ఫోన్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇరి, ఎన్ని కోట్లు దొరికితే అలా కమిషన్ కూడా పెట్టిర్రు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా కమిషన్ కూడా పెట్టిర్రు. ప్రణయ్ గారు వీరు ఆరోపించినట్టు ఇప్పుడు నాయకుల మీద చేయడం ఎందుకు అండి? ఇప్పుడు వీరు చెప్పినట్టు చేయాలంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీని డౌన్ చేయాలనే దురుద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టు అయితే రేవంత్ రెడ్డి గారిని రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐటీ రైట్స్ లోనే ఉంచవచ్చు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఎందుకు చేయట్లేదు? వారి మీద కంప్లైంట్ వెళ్ళలేదు కాబట్టి చేయట్లేదు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ రూలే పోయింది. ఖాళీ ఫోన్ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ వాళ్ళు 15 రోజులు సర్చింగ్ చేసి అటాక్ చేస్తారు. మల్లారెడ్డి మీద రైట్ జరిగింది తెగ బాధపడిపోతుంది కాంగ్రెస్ పార్టీ. మల్లారెడ్డి 800 ఎకరాలకు నేను ఆసామి ఒప్పుకున్నాడు. ప్రణయ్ గారు మీరు చెప్పండి. నేను మల్లారెడ్డి మీద ఏం కాదు, ఉప ఎన్నికలలో ఎవరు ఎలక్షన్లలో ఎవరు గెలిస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. మీరు ఎవరు గెలిస్తే వాళ్ళ మీద మీరు అటాకులు చేస్తున్నారు. అది నేను చెప్పేది, ఎవరు గెలిస్తే వాళ్ళ మీద అటాక్ చేయాలి. మీ పని అదే పెట్టుకురు ప్రోగ్రామ్. నన్నయ్య గారు ఇండియాలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ. మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి మీద అటాక్ జరగలేదు. మరి వారి మీద కూడా జరగాలి కదా, ఆయన కూడా మాకు అపోజిషన్ కదా. నేను మాకు టీఆర్ఎస్ ప్రేమ అని అంటే లేదు. ఎన్నికల ఎవరు గెలిస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. మీరు ఎన్నికలలో ఎవరు గెలిస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తారు. మునుగోడు ఎలక్షన్ అప్పుడు లైన్ గా టీఆర్ఎస్ మీద వాళ్ళని వీక్ చేసారు. పాయింట్ ఏంటి అంటే చారి గారు మాకు మంత్రి అంటే లేదు. ఆయన చారి గారు ఇప్పుడు ఆయన పాయింట్ ఏంటి అని అంటే సంబంధించి గెలిసేటువంటి అభ్యర్థులకు సంబంధించి ఆ గెలిచేటువంటి వాళ్ళను టార్గెట్ చేసి ఐటీ అండ్ ఈ ఐటీ కావచ్చు సిబిఐ ఇవన్నీ ఐటీ దాడులు ఈడీ దాడులు ఇవన్నీ కూడా కావాలని చెప్పిస్తున్నారు. గెలిచేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ ఓరియంటెడ్గా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ తీసుకొస్తున్నారు. గతంలో ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి అంటే గతంలో మునుగోడు ఎన్నికల్లో కూడా ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జోరుగా ఉంటే అదే టైంలో ఐటీ రైట్స్ అని చెప్పేసి లేదా ఈడీ రైట్స్ అని చెప్పేసి ఉన్నటువంటి మంత్రులు కావచ్చు పలువురు నేతల పైన కూడా ఇట్లనే అంటే వాళ్ళ మైండ్ సెట్ డైవర్ట్ కావడం కోసం ఎన్నికల సందర్భాలలో ఇటువంటి దాడులు చేపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా సీరియల్గా మైండ్ డైవర్ట్ చేయడానికి ఎన్నికల ప్రచారం నుంచి వాళ్ళని కొంత డైవర్ట్ చేయడానికి ప్రజల్లో కొంత ప్రలోభ పెట్టేందుకే కావాలని దాడులు చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ తీసుకొస్తున్నారు. పోయినందుకే కదా వాళ్ళ మీద కక్షతో బీజేపీలోకి మా దాంట్లోకి వస్తున్నారు. నరేందర్ గారు భారతీయ జనతా పార్టీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారని చెప్పి 42,000 కోట్ల కాంట్రాక్ట్ కుదిరిందని చెప్పి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది కాంగ్రెస్ నాయకులే. ఇవాళ మీడియా ముందు వచ్చి ఆయన ఇళ్ల పార్టీలు ఉన్నారు కాబట్టి ఆయన మీద రైట్స్ ఎట్లా జరుగుతాయని అడుగుతున్నారు.
వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మునుగోడు కడా మీద నుంచి ఎన్నిసార్లు చెప్పారు 42,000 కోట్ల అక్రమ కాంట్రాక్ట్ల కోసం నేను వెళ్ళిందని. మరి ఇలా ఏ కాంట్రాక్ట్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు అంటే వీళ్ళు దొంగలు దొంగలు కలిసి ఓట్లు మార్చుకున్నా మైక్ల ముందట వచ్చి మాట్లాడినా ఏం అనొద్దు, రైట్ జరగదు, ఏం జరగదు. వీళ్ళు ఆరోపించిన ఆరోపణల ప్రకారమే కదా ఈ రోజు కోమటి రెడ్డి గారి మీద రైట్ జరుగుతున్నాయి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు 42,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయని చెప్పే కదా ఆయన బీజేపీలోకి వెళ్తున్నాడు అంటే ఈయన కాంట్రాక్ట్ ఓకే అయింది కాబట్టి వెళ్తున్నాడు అన్నాడు. మరి ఈ రోజు రైట్ సిఎస్సీలకు వచ్చిన బాధ ఏంటి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణ నిజమా కాదని తెలియాలి కదా బయట సమాజానికి. మరి అది ఎక్కడ తెలియాలి, ఐటీ రైడ్ చేయండి. మరి వీరు ఇవాళ ఎందుకంత బాధపడుతున్నారు కోమటి రెడ్డి గారి మీద దాడులు జరిగితే. బస్ అంతే. మనం ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాదన ఎట్లా ఉంది, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? గతంలో బీఆర్ఎస్ నాయకులపై కూడా పలు సందర్భాలలో ఐటీ రైట్స్ కానివ్వండి, ఈడీ రైట్స్ ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు మరి ఈ సందర్భాలలో మొన్న ఉప అభ్యర్థిగా ఉన్నటువంటి బండారు లక్ష్మారెడ్డి పైన కూడా దాడి జరిగింది ఐటీ రైట్స్. సో మరి దీనికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటా ఉన్నారు? సో రామ్మోహన్ గారు హలో, నమస్కారం అండి అందరికి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంటే నేను పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చేది కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారం రాబోతుంది అన్న దుష్ట ఆలోచనతో ఈ ఈడీని ఐటీ తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళని ఈ మీడియాలో పెద్ద హైప్ క్రియేట్ చేసుకొని మాకు సానుభూతి పొందుకొని మేము ఓట్లు కడుక్కునే ప్రయత్నం ఏం చేసినా ఇవన్నీ మీడియా ద్వారా ప్రచారం చేసి మాను ఎన్నికల సందర్భంగా ఇబ్బంది పెడుతున్నా అని చెప్పుకో. బీఆర్ఎస్ పార్టీకి ఇందులో ఎలాంటి స్పందన లేదు. ఈడీ కానీ ఐటీ కానీ కేంద్రం చేతిలో ఉంటుంది. మీరు భారతీయ జనతా పార్టీ రెండు కలిసి తెలుసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది. ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ప్రతిష్టస్కబార విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పే ప్రయత్నం ఇందులో మూడో ప్రకటన కనిపించట్లేదు. మూడో పద్ధతి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నారు అందరికి తెలిసిపోయింది అన్నేసారి వెలుగు అదే విషయం చెప్తుంది. మరి వీరి ప్రతిష్టను మస్కబారే విధంగా అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఈడీ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి పోతే మాకు ఎలాంటి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ మొన్న చెప్పిన మొన్నటి మొత్తం కాంగ్రెస్ పార్టీలకు మొత్తం చేరికలు జరుగుతున్న పెద్ద కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలకు పోయారో వాళ్ళతో కూడా చేరుకున్నారు. దాంతో పెద్ద గ్రాఫ్ పెరిగింది. అక్కడ దిక్కు లేదు వాళ్ళకి మీ ఇంటి దాంట్లో ఏమనుకుంటారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా హైబ్రేట్ కాదు. అధికారంలో వ్యక్తి అటువైపు వస్తే ఎవరు కాస్త కూర్చో కొంచెం ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంటుంది. తప్పితే సొంత పార్టీకి చేరితే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోయింది. రాష్ట్రంలో మేము రావడానికి జరిగింది ఇక్కడ జరుగుతుంది అనుకుంటారు. కర్ణాటకలో జరిగింది వేరే, జరిగబోయేది వేరే. ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఇది వాస్తవం. ఇంకా ఈడీ దాడులు ఐటీ దాడులు ఇందులో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పంచుకోవాలి. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడి ఇబ్బంది పెట్టాలని చూస్తుంటుంది. ఇందులో ఎందుకు ఆ కుట్ర కురం మేము అనుకుంటున్నాం. ఇద్దరు రెండో ఒకటి ఇక్కడ అధికారం బీఆర్ఎస్ కూడా చేద్దాం. జాతీయ పార్టీలు ఉండాలి, ప్రాంతీయ పార్టీ మనగడలో దెబ్బతీయాలని కుట్రవన్నీ ఈ రెండు పార్టీలు కలిసి ఈ ఏమంటది క్రమ కలయిక రెండు పార్టీలు అది ఇద్దరు కలిసి ఈడీ దాడులు తీసుకొని దానిపైన పేపర్ మీడియాలో హైప్ క్రియేట్ చేసి సానుభూతిలో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇవాళ ఆడుతున్నట్టుంది. ఇందులో ఖచ్చితంగా మీరు డ్రామాలు ఎక్కడ ప్రజలు ఆశించే పరిస్థితి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరి రెండు నేషనల్ పార్టీలు కొట్టుకుంటున్నాయి, రెండు నేషనల్ పార్టీల మధ్యలో గొడవ అంటున్నారు, మీరు ప్రాంతీయ పార్టీ అంటున్నారు. మరి మీ ప్రాంతీయ పార్టీలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ మారింది, ఇప్పుడు మీరు ప్రాంతీయ పార్టీయా కేంద్ర పార్టీయా? ఇప్పుడు జాతీయ పార్టీకి ముందు ముందు ఎన్నికలకు పోతాం. జాతీయ పార్టీ హోదా సంపాదించిన తర్వాత మేము కూడా జాతీయ పార్టీ చెప్పుకుంటున్నాం. జాతీయ పార్టీ మారని రేపు జాతీయ పార్టీగా రూపాయలు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్ధమవుతాం. అప్పుడు ఖచ్చితంగా జాతీయ తగ్గుతుంది. మేము కూడా జాతీయ పార్టీ జాతీయాలలో కీలకంగా మారబోతున్నాం. మొన్నటి వరకు జాతీయ పార్టీ అని చెప్పారు, బట్ ఎన్నికల సందర్భాలలో మరి ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ పార్టీ అంటున్నారు, ప్రాంతీయత్వాన్ని గుర్తు చేస్తున్నారు. మరి ఎన్నికల స్ట్రాటజీ అని మేము అనుకుంటున్నాం. కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అమరవీరం దర్శకోకుండా ఎజెండా బీఆర్ఎస్ పార్టీ లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ఉనికి మీదనే తెలంగాణ అమరుల ఆత్మ బలిదానాల మీద ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలిదానాలతో మేము ఖచ్చితంగా పోతాం. దేశమంతా అదే విధానం వినిపిస్తాం. తెలంగాణ లక్ష్యాన్ని సాధించడం రేపు అఖిల భారత కిసాన్ రాజకీయాలకు
అది కూడా ఫుల్ఫిల్ చేసి చూపిస్తారు ముఖ్యమంత్రి. ఇందులో ఏ డౌట్ లేదు, ఖచ్చితంగా జాతీయ హోదా సాధిస్తాం ముందు ముందు. ప్రాంతీయ పార్టీ అని చెప్తున్నాను, ప్రాంతీయతంలో తెలంగాణను వాడుతున్నారు, తెలంగాణలో తెలంగాణ అనేటువంటి అక్షరం లేదు, పదం లేదు. మళ్ళీ అయితే మీ పార్టీకి సంబంధించినటువంటి కండవులు, అసలు తెలంగాణకు సంబంధించినటువంటి ఇదివరకు మనం ఒక సింబల్ చూసేవాళ్ళం, అదే తెలంగాణ మ్యాప్కి సంబంధించింది, అది కాస్త ఇప్పుడు భారత సింబల్ కనబడుతుంది. సో దానికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. బట్ ఇప్పుడు అయితే ఆయన ఒక పాయింట్ రేజ్ చేశారు. సో నరేందర్ గారు, ఇప్పుడు రెండు పార్టీలు కలిసి కావాలని ప్రజల్ని ప్రలోభ పెట్టేందుకు ఇటువంటి ఐటీ సిబిఐ దాడులు, హైట్రిక్ కొట్టబోతున్నాడు కేసీఆర్, ఈ నేపథ్యంలోనే ఒక గ్రాఫ్ను ఏదో హైప్ చేయడం కోసమే కావాలని ఇటువంటి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు అని చెప్పేసి చెప్తున్నాడు. రెండు నేషనల్ పార్టీస్ కలిపి ఒక ప్రాంతీయ పార్టీని ఓడించేందుకు కుట్రపూరిత పన్నాగాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రాంతీయ పార్టీ ఎందుకు అవుతుందని, ఆయన కూడా బీఆర్ఎస్ పెట్టుకుండు కదా. మళ్ళీ ప్రాంతీయ పార్టీ ఎట్లా అంటారు, వీళ్ళు ప్రతి జనరల్ బ్యానర్ల మీద బీఆర్ఎస్ అనే ఉన్నది, టీఆర్ఎస్ వాయనుడు. మళ్ళీ ఈయన ఈయన ప్రాంతీయాన్ని ఎట్లా ఒప్పుకుంటాడు అనుమాన్, మళ్ళీ కేటీఆర్ని సీఎంని అనుమాన్. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు అని అనుమాన్. ఆయన ఏమంటాడు తెలుస్తుంది. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు వివేక్ మీద, రాజగోపాల్ మీద, బీజేపీలో ఉన్నంత వరకు వాళ్ళ ఇంటి మీద ఐటీలు దాడి వాళ్ళే. ఇప్పుడు అందుకే జరిగాగానే ఐటీలు ఎందుకు వాడుతున్నాయి అది. చారి గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి గానీ లేకపోతే వివేక్ వెంకట స్వామి గానీ వీళ్ళందరూ అందులో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నప్పుడు జరిగినటువంటి రైడ్స్, ఇప్పుడు వాళ్ళు పార్టీని వీడిన వెంటనే ఎందుకు జరుగుతున్నాయి, పార్టీని వీడిన కొద్ది రోజులలోనే రైడ్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, సో దీనికి ఎటువంటి సంబంధం బీజేపీకి లేదు అన్నటువంటి ఆధారాలు ఏంటి, గతంలో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు, గతంలో కూడా వివేక్ వెంకట స్వామి ఆయనకు ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి రైట్స్ కానీ లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఇన్కమ్ సోర్స్ని కానీ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. బట్ అప్పుడు జరగని రైట్స్, అప్పుడు జరిగినటువంటి అనేక ఇష్యూస్ ఇప్పుడు ఎందుకు రెక్టిఫై అవుతున్నాయి? అండ్ కంటిన్యూగా ఇంకో పాయింట్ ఏంటి అంటే, వరుసగా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ముఖ్య నేతల ఇంట్లపైనే జరుగుతున్నాయి. ప్రణయ్ గారు, ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందంటే ఆడలిక మధ్యలోడినట్టుందండి. వాళ్ళు ఏమన్నారు, ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగినాం అన్నారు. మొట్టమొదటిగా జరిగిన ఎలక్షన్లలో దూరం ఉన్నారు. ఈ రోజు 5 స్టేట్స్ కి, దేశంలో ప్రధానమైన 5 స్టేట్స్ కి ఎన్నికలు జరుగుతున్నాయి, కేవలం తెలంగాణ ఒకటే వీళ్ళు కంటెస్ట్ చేస్తారు. ఏంటంటే సేమ్ ఎంఐఎం లెక్క, మేము తెలంగాణ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంటాము, మాది జాతీయ పార్టీ అంటారు, కేవలం 7 సీట్లలో మాత్రమే వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. సేమ్ ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి ఎట్లా అయిందంటే, పేరు మారింది కానీ తీరు మారలేదు. వాళ్ళు పేరు మారింది తప్ప ఇంకా సెంటిమెంట్ రాజేయాలి, మేము దేశం కోసం ఆలోచిస్తాం అనేటోళ్ళు కేవలం తెలంగాణ ప్రజలను మాత్రమే ఎందుకు చూస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు ఒక ప్రెసిడెంట్ నేర్చుకున్నారు, రేపు మహారాష్ట్రకి ప్రెసిడెంట్ నేసిరు, ఇలా మధ్యప్రదేశ్ లో ఎందుకు కంటెస్ట్ చేస్తలేరు, ఛత్తీస్గఢ్ లో ఎందుకు కంటెస్ట్ చేస్తలేరు, దమ్ము ధైర్యం లేనప్పుడు దాన్ని దేశానికి మొత్తం జాతీయ పార్టీ లాగా ఎందుకు ప్రకటించారు. ఇలా వీళ్ళ స్ట్రాటజీ ఏంటనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. తెలంగాణ మీద ఉన్న సెంటిమెంట్ 15 ఏళ్లలో మాసిపోయింది, తెలంగాణలో 2 టర్మ్ సెంటిమెంట్ మీద రాజ్యాధికారం చేపట్టడం మీకు అయిపోయింది, ఇప్పుడు కావాల్సిందల్లా దేశం మీద వాడాలి, దోసుకొని తినాలి. కాబట్టి దీన్ని జాతీయ పార్టీ చేస్తే తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ప్రజలు మర్చిపోతారని వీళ్ళు భ్రమలలో ఉన్నారు. కానీ వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు, ఇక్కడ చేసిన అన్యాయాన్ని ఉద్దేశి రేపు దేశాన్ని దోసుకుంటామని, దేశాన్ని ఉద్ధరించడానికి పోతామని చెప్తున్నారు. దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు ఈ స్టేట్ తో పాటు మిగతా స్టేట్ లలో కూడా ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలి కదా. కానీ ఈరోజు ఒకటే స్టేట్ మీద చేయడం వల్ల వీళ్ళ దురుద్దేశం ఏంది, దేశం వీళ్ళకి అవసరం లేదు, కేవలం తెలంగాణని దోచింది ఇంకా సరిపోలేదు, రాబోయే రోజులలో మళ్ళీ ఒకసారి కలబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళొక 5 ఏళ్ళు దోసుకోవాలనే ఉద్దేశంలో ఈ రోజు వీళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వీటి అన్నింటినీ భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటది. రేపు రాబోయే రోజులలో ఏదైతే వీళ్ళు దోసుకున్న సంపదలో దాన్ని ఖచ్చితంగా కట్టిస్తామని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధానమంత్రి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఈ నాయకులు కూడా తిరస్కారం ఎదుర్కోక తప్పదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్పదు. వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటున్నారు. ప్రణయ్ గారు, దేశంలో ప్రజలు ఎవరైనా కనీసం కాంగ్రెస్ బీజేపీ ఒకటి దగ్గర కంటెస్ట్ చేసిన దాఖలు ఎక్కడన్నా ఉన్నాయా, దేశ ప్రజలు ఎక్కడన్నా నమ్ముతారా? 2009లో ఎవరెవరితో అంటగాగినని ఇవాళ చెప్తాను నేను. ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాబట్టి వీళ్ళు ఐటీ రైట్స్ చేపించుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు ఏదో సానుభూతి పొందాలని చూస్తున్నారు అన్నాడు. 2009లో ఎవరు కండువాలు వేసుకొని ఎవరు ప్రచారం చేసి బయటకు వచ్చి ఒకసారి గుర్తు చేసుకోవాలి అన్నగారు. 2009లో మహాగఠబంధన్ అని చెప్పి 3-4 కండువాలు ఎవరెవరు ఎందుకు కలిసిందో తెలియదు, వారి వారికి భావ సారూప్యత లేదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు, అయినా కూడా జనాలను మభ్యపెట్టేందుకు, జనాలను మోసం చేసేందుకు
అందరు ఒకరి కంటే వాళ్ళు ఒకరు వేసుకొని తిరిగేది ఆ రోజు. తెలంగాణ సమాజం ఆ రోజు సిగ్గుతో తల తీసుకుంది, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టింది తెలంగాణ సాధించడానికి అని చెప్పి ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో వాళ్ళ కండువాలు భుజాన్ని వేసుకొని తిరిగిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇలా అన్ని బయటకు వస్తే ప్రజలు మమ్మల్ని తరిమి కొడతారనే ఉద్దేశంతో ఆ కండువా మీద టీఆర్ఎస్ అని తీసేసి బీఆర్ఎస్ పేరు మార్చుకొని ఈరోజు మళ్ళీ ఒకసారి జనాలలోకి వచ్చి ఈ మారువేషంలో వచ్చిన దొంగలు ఉంటారు కదా ఆ రకంగా ఈరోజు జనాలలోకి వచ్చి మళ్ళీ ఒకసారి జనాలను మోసం చేయాలనే దురుద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ ఏదైతే ఉందో అది ప్రజల ముందుకు వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ గ్రామ గ్రామాన్ని మనం చూస్తున్నాం ఈరోజు ఎలక్షన్ లో ప్రచారంకి వెళ్తే ఏ రకంగా తరిమి కొడుతున్నారండి. ఇక్కడ కూడా బీజేపీ నాయకుల మీద తరిమి కొట్టడాలు లేకపోతే ఊర్ల నుంచి వెళ్లివేయడాలు జరగట్లేదు. ఇలా కేవలం తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి నాయకులను మా ఊర్లకు ప్రచారానికి రావద్దని తరిమి కొడుతున్నారు జనాలు. ఈరోజు కాళేశ్వరం చుట్టుపక్కల ప్రచారం చేయమనండి, పోయి కాళేశ్వరం ముంపు ప్రాంతాలు ఉన్నాయి కదా ఒక్కసారి అక్కడ వెళ్ళి ప్రచారం చేయమనండి. ఏ లీడర్ అన్నా కనీసం దమ్ము ధైర్యం ఉందేమో అక్కడ వెళ్ళడానికి. వీళ్ళు చేసిన ద్రోహాలు తెలంగాణ గ్రామ స్థాయి వరకు జరిగినాయి కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ అని పేరు తీసేసి బీఆర్ఎస్ అని మార్చుకున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారికి సమాధానం చెప్తారు ప్రజలు. ఇక కాంగ్రెస్ మిత్రులు ఏదో చెప్తున్నారు, నేను వారిని ఒకటే సూటిగా అడగదలుస్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాలు రూలింగ్ చేసింది ఈ కంట్రీలో, కాంగ్రెస్ పార్టీ చేసిన దాడులన్నీ కూడా మీరు కక్షపూరితంగానే చేసిరా. ఆ రోజు కూడా ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. మరి ఇతర పార్టీ నాయకుల మీద ఆ రోజు కూడా రైడ్స్ జరిగినాయి, మరి ఆ రోజు కూడా మీరు అలాగే చేసిరా. నేను ఈ రోజు సూటిగా నీకు ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, వారు రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ అధ్యక్షుడు మునుగోడుకి వెళ్ళి ఈ దొంగ రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన కాంట్రాక్ట్ల కోసం పార్టీలోకి వెళ్ళింది అన్నాడు. మరి ఆ దొంగని ఈ రోజు దొంగరా దొరనా అనేది బయట పెట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలకు ఉండాలా? రేవంత్ రెడ్డి గారి ద్వారా మీరు సమాధానం చెప్పించాలి. మీరే దొంగ అన్నారు, ఆ దొంగ మీద రైట్స్ జరుగుతుంటే మీరు ఎందుకు ఉనికి పడుతున్నారు? అంటే మీ పార్టీలో ఉంటే దొంగ దొర అయిపోతాడు, దొర దొంగ అవుతాడు బయటికి రాగానే. ఇది వీరి మనస్తత్వం. ఈరోజు ప్రజలు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారిని మోస్తున్నారు. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్ లోకి వేరే పార్టీలోకి పోయి రైట్స్ అయిన ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇదే మాట మాట్లాడుతుండేనా? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇట్లానే ఉంటుండేనా? ప్రణయ్ గారి మీరు నాది ఒకసారి నా వర్షన్ అయిపోయినాక వారిని మీరు క్లియర్ అడగాలి. ఇక వివేక్ వెంకటస్వామి గారు అన్నారు, వివేక్ వెంకటస్వామి గారి మీద కంప్లైంట్ ఎప్పుడు వెళ్ళిందో మీరు దర్యాప్తు సంస్థలకు ఒక ఆర్టీఐ లెటర్ వేసి వారి మీద కంప్లైంట్ చేసిన వ్యక్తుల పేర్లు అయితే ఇస్తావో ఇవ్వరు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు వారికి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాటికి బయట పెట్టరు. ఎవరు ఎప్పుడు కంప్లైంట్ చేసిరు అనేది మాత్రం బయట పెట్టకపోవచ్చు, కానీ కంప్లైంట్ వచ్చిందా లేదా అనే విషయం మాత్రం వారు ఖచ్చితంగా బయట పెడతారు. వీరికి దమ్ము ధైర్యం ఉంటే వీరి లీగల్ సెల్ ద్వారా ఈ రోజు ఎవరెవరి మీద అయితే రైట్స్ అయినాయో వారందరికీ సంబంధించిన వారి మీద కంప్లైంట్స్ వచ్చినాయి. కంప్లైంట్ ఇవ్వడు మీ పార్టీలకే జల్లంగానే కంప్లైంట్ ఇస్తారా? ఈ రోజు ముందుకు రామానండి. అదే మీ పార్టీలు ఉంటే ఎవరు కంప్లైంట్ ఇయ్యారు? మీ పార్టీలకి జల్లంగానే కంప్లైంట్ ఇస్తారా? అది ఈ రోజు వెళ్ళిందా కంప్లైంట్, నిన్న వెళ్ళిందా, లేకపోతే ఆయన పార్టీలు ఉన్నప్పుడు వెళ్ళిందా, పార్టీ బయట ఉన్నప్పుడు వెళ్ళిందా తెలియాలంటే మీకు దర్యాప్తు సంస్థల వద్ద నుంచి నిర్దిష్టమైన సమాచారం రావాలి. మీకు నిర్దిష్టమైన సమాచారం లేని మీరు ఇతరుల మీద బటాయిలు చేసే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. వారు పార్టీలో నుంచి వెళ్ళినా పార్టీలో ఉన్నారా తర్వాత విషయం. ఈ రోజు రైట్స్ జరుగుతున్న మాట వాస్తవం. మీరు అన్యాయాలకు అక్రమాలకు పాల్పడడం వల్ల అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు కవిత గారు లికర్ స్కామ్ ఇస్తున్నారు, ఆ కేసు ఎక్కడ కూడా కొట్టేయలేదు, లేకపోతే కవిత గారు స్కామ్ చేయలేదని ఎవరు చెప్పలేదు. దర్యాప్తు స్టిల్ గోయింగ్ ఆన్, అది ఏ రోజైనా వారికి అది సంకట స్థితికి రావచ్చు. ఖచ్చితంగా దర్యాప్తు సంస్థ అనేది మన దేశం యొక్క ట్యాగ్ లైన్. అది ఉన్నమంది నిర్దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక దోషి ఒక ఉన్నమంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడొద్దు అనేది మన ట్యాగ్ లైన్. ఖచ్చితంగా ఈ రోజు కవిత గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. పూర్తి ఎంక్వైరీ జరిగిన తర్వాతనే కవిత గారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఢిల్లీ డిప్యూటీ సీఎం వారు ఉప ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి వారు జైల్లో ఉండి జైలు జీవితం గడిపొచ్చారు. ఇవి చూసిన తర్వాత కేజ్రీవాల్ గారికి ఢిల్లీ సీఎం గారు వారికి నోటీసులు వచ్చినాయి ఈడీ ద్వారా. దాని గురించి ఏం అడతలేము మేము, మీ పార్టీలు ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే మీ పార్టీలకి పోయినాక ఎందుకు పడుతున్నాయి? 65 సంవత్సరాలుగా ఆ సంస్థలు అనేది మీ జోబులో వేసుకొని మీరు కూడా ఒప్పుకోదలుచుకుంటే ఈ రోజు బీజేపీ కూడా జోబు సంస్థలు అని చెప్పండి. అంతే తప్ప మీ హయాంలో జరిగినాయని స్వచ్ఛమైన దాడు మేము ఎన్నికలప్పుడు ఎన్నడి చేయలే. మనం చర్చ ఒక్క నిమిషం నరేంద్ర గారు, నరేంద్ర గారు ఇప్పుడు మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక బిగ్ షాక్. జస్ట్ సెకండ్, ఇప్పుడే మళ్ళీ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ పైన ఈడీ ఒక షాక్ ఇచ్చింది.
వాళ్ళకి సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసులో వారికి సంబంధించి 752 కోట్ల ఆస్తి ఉన్నట్టుగా వాళ్ళకి ఈడీ నోటీసులు జారీ చేసింది. జస్ట్ సెకండ్, ఇప్పుడే వాళ్ళిద్దరికి నోటీసులు అందజేయడం జరిగింది. లక్నోతో పాటుగా ఢిల్లీ, ముంబైలో ఆస్తులను ఈడీ జప్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి మనం జస్ట్ చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పైన జరుగుతున్నాయి అని చెప్పేసి. బట్ కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ అగ్రనేతల పైన ఇప్పుడు మళ్ళీ నోటీసులు. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు నరేందర్ గారు? సో మనం ఒకవైపు చర్చ కొనసాగిస్తూనే ఉన్నాం, సో చర్చ కొనసాగిస్తుంటేనే మరొక ఇద్దరు పైన కంటిన్యూయేషన్, కాంగ్రెసే టార్గెట్. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అవుతున్నాయి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మొత్తం తెలంగాణ మొత్తం తిరిగేక డేట్లు షెడ్యూల్ చేసుకొని వచ్చిరు ఇక్కడికి. ఇక ఈడ తిరుగుతారు, ఇలా డిస్టర్బ్ చేయాలి ఎన్నికల ముంగట అన్నట్టు. 6 రాష్ట్రాలలో ఎన్నికలు అవుతున్నాయి కదా, ఇది డిస్టర్బ్ చేయాలన్నట్టు. ఇది ఇంతకుముందు 36 గంటలు సోనియా గాంధీ మాట్లాడొచ్చింది, రాహుల్ గాంధీ కూడా మాట్లాడొచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేపారు? ఈ ఎన్నికలప్పుడే వీళ్ళకు ఇదంతా, వీళ్ళ పార్టీలు ఉంటే ఏం కాదు అంటే, వీళ్ళ పార్టీలు ఉంటే ఏంటంటే అన్నీ మా సర్ఫెక్సల్ అంటే ఉన్న మహిళలంతా పోతాయి, బయటికి వెళ్ళంగానే ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. ఇప్పుడు వివేక్ది చూసుకో, నువ్వు రాజగోపాల్ది చూసుకో, వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు కంప్లైంట్ చేయలేదంట, వాళ్ళ దాంట్లోకి వెళ్ళంగానే కంప్లైంట్ పోతుందంట. ఇది కక్షపూరింగా అంటే అర్థమవుతున్నది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు తిరుగుతుంటే ఇప్పుడు నోటీసులు అనమాట. అంత కక్షపూర్వకంగానే ఇదంతా వినవా? నరేందర్ గారు, గతంలో రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ అదే ఐ మీన్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట దాదాపుగా కూడా 42,000 కోట్ల ఒప్పందంతో పార్టీ మారుతున్నాడు రాజగోపాల్ రెడ్డి అని చెప్పినటువంటి మాటకు, మరి అప్పటి నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి డబ్బులతో వెళ్ళాడు అని చెప్పేసి మీరే కాంట్రవర్సీ చేశారు రేవంత్ రెడ్డి. మరి అప్పుడు జరగలేదు ఐటీ రైట్స్, తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్టీకి తిరిగి వచ్చినాక మళ్ళీ ఎట్లా జరిగినాయి అన్నటువంటి పాయింట్లో మరి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు? అప్పుడు ఆయనే అన్నాడు 42,000 కోట్లు తీసుకొని పోయి, బట్ అప్పుడు మరి అప్పుడు పోతే దొంగ అయిండు, ఇప్పుడు మీ పార్టీలోకి వస్తే ఎట్లా దూరం అయిండు అన్నటువంటి పాయింట్ను బీజేపీ కూడా తీసుకొస్తుంది. మేము అలా పోయిందని అన్న అంటున్నాం కదా, అలా పోయినప్పుడు వాళ్ళు వేయాలి, అందుకని బయటికి రాగానే ఎందుకు వేస్తుర్రు గజ్జపు నాకు. వరుసగా బీజేపీ వాళ్ళు అందరు వెళ్ళిపోతుర్రు, అందుకే కాంగ్రెస్ పోయిన వాళ్ళు 42,000 కోట్ల మరి ఎట్లా తీసుకున్నట్టు అవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న దాని ప్రకారం అయితే 42,000 కోట్లు తీసుకుని ఆయన రాజగోపాల్కు దాని రావు, నేను కాంట్రాక్ట్ తీసుకున్నా, కాంట్రాక్ట్ తీసుకొని పని చేసిన ఆయన కూడా బహిరంగనే చెప్పిండు, నేను పైసలు ఏం తీసుకోలేదు, కాంట్రాక్ట్ పని తీసుకొని చేసిన అని చెప్పిండు. ఆయన దాంట్లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోవాలి, అందుకే చెల్లంగానే ఇప్పుడు రైడ్లు వేస్తున్నారు అనమాట. అట్లా మా పార్టీలో ఉండి ఏం లేదు, ఇప్పుడు అన్ని మాఫ్ అనమాట. ఇప్పుడు అందుకని బయటకు వెళ్ళంగానే దాడు. ఇక ఇప్పుడు నువ్వే చెప్తున్నావు రాహుల్ గాంధీకి నోటీస్ ఇచ్చిరని. ఇక ఇది ఇక్కడ తిరుగుతుంది కదా తెలంగాణలో, తిరిగి చేద్దామని ఇది ఒక స్కీమ్ అనమాట. అట్లా రామోహన్ గారు ఒక పాయింట్ ఏంటంటే, పేరు మారినా తీరు మారలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ పరిస్థితి అట్లనే కనబడతా ఉంది. మరి 7 దేశవ్యాప్తంగా 7 ప్రాంతాలనే పోటీ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలైతే ఒకే రాష్ట్రంలో పోటీకి సిద్ధమైంది తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయలేకపోతుంది? ఒకేసారి ఎన్నికలు రావడం వల్ల అభ్యర్థులు దొరకలేదా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు టీఆర్ఎస్గానే ఉంచవచ్చు కదా, ఒక ప్రాంతీయ పార్టీగా ఎందుకు మార్చారా, మార్చినటువంటి పార్టీకి గుర్తింపు లేదా అన్నటువంటి పాయింట్ను కూడా బీజేపీ పార్టీ రేజ్ చేస్తుంది, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు ఏమనుకుంటున్నారంటే ఉత్తరాది పార్టీ మాత్రమే మనని రూల్ చేయాలి, ఎవరికి హక్కు లేదు, దక్షిణాది రాష్ట్రాలు కానీ కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ కర్ణాటక కానీ ఇక్కడ నుంచి ఎవరు నాయకుడు రావాలి, ఈ 4 ప్రాంతాలకు సంబంధించిన ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా పార్టీ పెట్టకూడదు, నాయకత్వంలో కీలక భూమిక పోషించొద్దు అని చెప్పేసి ఒక మైండ్ సెట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇటువంటి ఇక్కడ నుంచి ఎవరు నరసింహరావు ప్రధానమంత్రి అయితే వారిని ఢిల్లీ నుంచి వాపసు పంపించడం జరిగిన కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ పార్టీని ప్రకటించడం జరిగింది. దాంట్లో మేము 1 సంవత్సరం మాత్రమే పూర్తయింది, అంతలోపటిని ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇక్కడ బిజీ ఉన్నాం కాబట్టి అది దేశ స్థాయిలో విస్తరించడానికి సమయం పడుతుంది. ఈ రోజు పార్టీ ప్రకటించగానే రేపు పొద్దున్నే ఉరకాలి మొత్తం అన్ని పనిచేయాలంటే కార్యకర్తలు సంసిద్ధం చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటది, క్షేత్ర నాయకులను కలుపుకునే పరిస్థితి ఉంటుంది. మొన్నటి వరకు మారాటున్నటువంటి అక్కడ పార్టీ సంస్థాగతంగా బలం పుచ్చుకుంటుంది, నిదానంగా దేశం
పార్టీ కానీ కాంగ్రెస్ వాళ్ళకు అంత పెద్ద హోదా సంపాదించేది భారతీయ జనతా పార్టీకి పెట్టిన తర్వాత సుమారు 20 సంవత్సరాల తర్వాత ఈ దేశం అంతా విస్తరించడం జరిగింది. సమయం పడుతుంది, రెండు సీట్లు ఉన్న ఎంపీలను గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. మా పరిస్థితి అంతే, మేము నిదానంగా జాతీయ హోదా జాతీయ పార్టీ పెట్టినప్పుడు మొత్తం క్షేత్రంలో విశాలమైన భారతదేశం ఇది. కాబట్టి చాలా నష్టాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు మెల్లమెల్లగా మేము కూడా కలుపుకొని పోతాం, ముందుకు పోతాం. కీలక భారతదేశంలో కీలక భూమిక పోషించడానికి దక్షిణాది నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాంది పలకపోతున్నారు. కేవలం నార్త్ భారతదేశం, దక్షిణాది వాళ్ళది కూడా అని చెప్పేసి తప్పకుండా మేము కీలక భూమిక పోషిస్తాం. ఇంకోటి ఈ వారు బీజేపీ మాకు సంబంధం లేదంటారు. ఒకవేళ చట్టపరంగా వారి పని వారు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, కాంగ్రెస్ పోయినందుకే చేస్తున్నామని కాంగ్రెస్ పెద్దలు చెప్తా ఉన్నారు, అది తప్పు. అంతకుముందు బీజేపీకి పోయినప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చాలా బూతులు మాట్లాడినారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి మళ్ళీ 15 వేల కోట్లు ఎక్కువ ఇచ్చి ఆయన రాజగోపాల్ రెడ్డి వాదించుకున్నారేమో, ఆ డబ్బులకి నా ఇంట్లో ఉంటే దొరుకుతున్న ఉద్దేశం ద్వారా కాంగ్రెస్ నాయకుడు వివేక్ గారు తాను కానీ ఈ రాజగోపాల్ గారు ఇంకెవరితో ఉన్నాయని ఈడీ దారులు చేస్తే మేము చెప్పలేము. ఎందుకంటే అటువంటి దేశానికి ఖజానాకు మళ్ళీ బడుగు పని వచ్చే మంచి ఉద్దేశం దాంట్లో తప్పుకోవడం ఇంకా వీల్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మారితేనే చేసిరని మేమైతే అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు ఆరోపణ చేసిరు కదా, ఇంత వేల డబ్బులు తీసుకొని పోయారు అని. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పిలుచుకుంటారు అదే డబ్బులు ఇచ్చి అనుకుని ఆలోచించి అనుకుంటారు. దీంట్లో తప్పు అక్రమ సింహర్ దగ్గర ఉన్న అక్కడ నేషనల్ హెరాల్డ్ పత్రిక వాళ్ళు కావచ్చు, అక్కడ దగ్గర ఉన్న ఈడీ దాడులు చేయాల్సిందే, అక్రమ పత్రిక చేయాల్సిందే. ఎస్ ఎస్ చారి గారు అన్నట్టు ఇవాళ కంప్లైంట్ ఇవ్వగానే రేపు ఈడీ ఇంటికి రాస్తున్నారు. వారికి కూడా పర్టికులర్ కేసెస్ ఉంటాయి, పర్టికులర్ పెండింగ్ కేసెస్ ఉంటాయి, వాటి అన్నింటినీ కంప్లీట్ చేసిన తర్వాత వస్తుంది. అంతేగాని రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారినని రావడము, వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిరని రావడము, ఇవన్నీ స్టోరీలు వారు చెప్తున్నట్టు నిజంగా అక్కడ అట్లా జరగదు. ఈడీలో ఐటీలో వీరి అధ్యక్షుడే ఆరోపించిండు, అంటే వీరి అధ్యక్షుడు ఈ రోజు కూడా వేరే వేరే ఆరోపణలు చేస్తుండు. వీరి అధ్యక్షుడు ఆరోపణల్లో పసలేదా, లేకపోతే వీరి పార్టీలోనే పసలు లేదా? ముందుగా మాట్లాడమన్నట్టు వారిని 46,000 కోట్ల ఫ్రాడ్ జరిగిందని చెప్పి వీళ్ళ అధ్యక్షుడు దండపదంగా మునుగోడు ఎలక్షన్స్ లో చెప్పిండు. మునుగోడు ఎలక్షన్స్ జరిగి కేవలం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఈ 8-9 నెలలో వారికి ఉన్న పెండింగ్ కేసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని వారు రాజగోపాల్ రెడ్డి గారి వద్దకు ఇంకా రాలేదు. రాజగోపాల్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో వారి దగ్గర మాత్రమే ఇంకా ఐటీ రైట్స్ వస్తున్నాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి వద్దకు రావడానికి కూడా ఇంకా సమయం పడుతుంది వారికి. కానీ ఈ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీలో చేరిండు కాబట్టి ఆయన ఇంటికి వచ్చిండు. అంటే మీరు అంత సక్సీడ్ అయితే, మీరు ఏం అక్రమంగా సంపాదించిన వాళ్ళే అయితే, ఐటీ వచ్చినా ఐటీ వచ్చినా లేకపోతే ఇంకో దర్యాప్తు సంస్థ వచ్చినా మీకు ఉలిక్కిపాటు ఎందుకు? ఇలా మీరు ఏం సంపాదించలేదు కదా, ప్రజలేని దోచుకోలేదు కదా, మీ కాంట్రాక్ట్లు అన్ని చట్టబద్ధంగానే వచ్చినాయి కదా, అదే చూపించండి పేపర్స్. మీకు అంత ఉలికెందుకు? మీరే కదా సక్సీడ్ లాగా బయటకు వస్తే ఇంకా జనాలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అరే రాజగోపాల్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు బిజినెస్ చేసినా కూడా, వివేక్ వెంకటస్వామి ఇన్ని సంవత్సరాలు జనాల్లో ఉండి బిజినెస్ చేసినా కూడా ఆయన సబ్సిడీ గా సంపాదించారు తప్ప ఇక్కడ కూడా ఒక రూపాయి అక్రమమైన ఆస్తి లేదని మీకు మీరే కదా నిరూపించుకోవచ్చు. రేపు ఐటీ కంపెనీలు అన్ని తిరుగుముఖం పట్టిన తర్వాత, ఐటీ దాడులు అయిపోయి ఎవరికి వాళ్ళు ఒక రూపాయి దొరకలేదని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, మీరు సబ్సిడీ గా బయటకు వచ్చిన తర్వాత జనాల్లో మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది కదా. ఇంకా మీరు ఎందుకు లిక్కి పడుతున్నారు? ఈ రోజు మీరే సత్యశీలుగా బయటకు వస్తారు కదా, జరగనివ్వండి రైట్స్, ఫ్రీగా సహకరించండి. అంతే తప్ప మా మీద రైట్స్ జరుగుతున్నాయి, మా మీద ఏదో కక్షపూరితంగా జరుగుతున్నాయి, ఎందుకు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద జరగట్లేదు? సరే జనాలలో ఒక వాళ్ళు బీజేపీలు ఉన్నప్పుడు దారులు జరగలే, ఇప్పుడు ఈడ కుల్ల అర్థమవుతుంది. వాళ్ళు బీజేపీలు ఉన్నప్పుడు దారులు జరగలే, బీజేపీలకని బయటికి రాగానే దారులు జరుగుతున్నాయి. అంటే ఇది కుల్ల అర్థమవుతున్నది. ఇక నువ్వు దాన్ని కప్పి కంప్లైంట్ పెండింగ్ కేసులు పెండింగ్ కేసు అని ఇప్పుడు క్లియర్ అయితే హైదరాబాద్లో విన్న తర్వాత కట్ బట్టి ఏం జరగబోతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా చారి గారు సరే కంప్లైంట్ ఇవ్వలేదు, కంప్లైంట్ ఇచ్చారు అన్నటువంటి వాదనలు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చే ఉంటారు, ఇవ్వకుంటే ఎవరు ఉంటారు, కానీ బట్ దాని వెనుక బీజేపీ ఉంది అనేది కాంగ్రెస్ పాయింట్ తీసుకొస్తుంది. బట్ ఇప్పుడు ఇంతకుముందుకు మనకు నరేందర్ గారు అన్నట్టుగా రేపు విజయశాంతిపై జరిగితే మాత్రం కొంత ఆలోచించాల్సిందే ఉంది. ఎందుకంటే ఇప్పుడే నరేందర్ గారు ఒక లూప్ని తీయడం జరిగింది, రేపు విజయశాంతి కావచ్చు అన్నటువంటి పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ దేవరకొండ వెంకటచారి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ నరేందర్ గారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో
సభలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో మరొకవైపు ఐటీ సోదాలు కాంగ్రెస్ నేతలపై జరగడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నా వరుసగా మాత్రం నేతలపైనే జరుగుతూ ఉన్నాయి. దీనిపై కొంత ఆసక్తి అయితే నెలకొందా ఉంది. బట్ ఇంతవరకు జరిగినటువంటి రైడ్స్ రాజగోపాల్ రెడ్డి అల్లుడి పైన కావచ్చు, లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు పైన కావచ్చు, ఇతర పార్టీలోకి వెళ్తారు అన్నటువంటి నాయకుల పైన కావచ్చు, వీళ్ళపై జరగనటువంటి ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి పాయింట్ని కొంత ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. మొత్తానికి ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ తో వాళ్ళకి చూస్తున్నాం మన న్యూస్ జనం కోసం, నిజం కోసం.